हाय फ्रेंड्स, प्रति ఒక్కరికీ నిత్య జీవితంలో తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవి. బయట కానీ ఎవరు మనకి విషయాలు చెప్పరు. ఎందుకోసం అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆ సమస్య వచ్చినప్పుడు మనం ప్రధానంగా ఎక్కడికి పోతాం? మనకు తక్కువ గుర్తుకొచ్చేది పోలీస్ స్టేషన్. ఆ పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుంది అంటే ఒక చట్టం ప్రకారంగానే మనము స్టేషన్కి వెళ్తాము. చట్టంలో ఉన్నటువంటి రూల్స్, అంటే మనము రూల్స్ను కానీ ప్రోటోకాల్స్ను కానీ ఎవరము ఉల్లంఘించడానికి రూల్ లేదు. మనం ప్రోటోకాల్స్ ప్రకారం నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే మనకు ఆ సమస్యలు, మనము ఒక నాయకుని కాలం మీద పడకుండా మనము, అంటే కొన్ని సందర్భాలు ఎప్పుడు చూసినా డబ్బులు ఉంటాయి, ఆ డబ్బు కూటంగా లేకుండా ఏ విధంగా మన పని కావాలి అనే ఒక చిన్న చట్టము, అత్యంత తేలికైన చట్టము. ఇది రావడము చాలా గొప్ప గౌరవ, అంటే గర్వించదగ్గ చట్టము. ఈ చట్టంతో ఎందరో మంది తన వాళ్ళ యొక్క అవసరాలు, వాళ్ళ యొక్క సమస్యలు వాళ్ళే తీర్చుకున్నారు. అయితే ఆ చట్టం పేరేంటిది? సమాచార హక్కు చట్టం 2005. ఒకటి, దీని గురించి చిన్న నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఏ విధంగా అంటే ఏ నాయకులు చూసినా, ఏ పార్టీ నాయకులు చూసినా అది చేస్తాము. అంటే మీకు వచ్చే ఎలక్షన్లో ఇప్పుడు 2000 ఉన్న పింఛను మమ్మల్ని మళ్ళీ గెలిపిస్తే మేము మీకు 3000 పింఛన్ చేస్తామంటున్నారు. ఇంకో అతను వచ్చి మీకు బల్ట్ ఇస్తా అంటున్నాడు, ఇంకో అతను వచ్చి ఇంకోటి ఇస్తా అంటున్నారు. అలాంటి అంటున్నప్పుడు మరి మీకు మీ సమస్యలు మీరే తీర్చుకునే విధంగా ఉన్నటువంటి పదునైనటువంటి చట్టం, సమాచార హక్కు చట్టం కూడా ఉంది. ఆ సమస్యలతోటి మీకు ఏదైనా సమస్య ఉంటే ఆ చట్టాన్ని ఉపయోగించి మీకున్నటువంటి సమస్యలు కానీ, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని కూడా మనము ఏ విధంగా పై అధికారుల దగ్గర మనము ఏ విధంగా ఆ సమస్యను పరిష్కరించే దిశగా మనము సమస్యను పరిష్కరించుకోవాలని అనే సంఘటన విషయాలు ఎందుకోసం చెప్పడం లేదు. అందుకోసమే ప్రతి, అంటే ఇప్పుడు మన అన్ఎంప్లాయ్మెంట్ సోషల్ డెమోక్రసీ ఛానల్లో మనం ఏం చేసామంటే డే బై డే, అంటే వారంలో 2 సార్లు 2 ఎపిసోడ్లు చేసామండి. మొదట మన సమాచారం అప్లికేషన్ ఏ విధంగా రాయాలి, అప్లికేషన్ రాసి ఎవరికి ఇవ్వాలి, అదే మాదిరిగా వచ్చేసి ఆ సమాచారం మనకి ఎన్ని రోజుల్లో వస్తుంది అనే విషయాలు మనం పూర్తి వివరణ, అంటే ఎపిసోడ్ వైజ్గా చేసాం. కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరు చూడండి, మనకి ఎంతో విలువైనటువంటి సమాచారం. కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి మిత్రులారా, ఈ చట్టంతో చదువుతోటి మనకు అసలే సంబంధం లేదు. చదువు వచ్చినా రాకపోయినా మనకి చట్టం మనం తెలుసుకోవాల్సిందే. మనకు పంచభూతాలు ఎట్లాగో మనకు సమస్యలు వస్తే ఈ చట్టం కూడా అలాంటి చాలా పదునైన చట్టము, గొప్ప చట్టము, మన దేశంలోనే మంచి చట్టము. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఓట్లేసి గెలిపించిన నాయకులు ఏ విధంగా ఉన్నారు, ఓట్లేసిన ప్రజల బతుకులు ఏ విధంగా ఉన్నాయి, పథకాలు ఎవరి కోసం పెడుతున్నారు, పథకాలు ఎక్కడ అమలు అవుతున్నాయి, ఈ పథకాలు అసలు ముఖ్య ఉద్దేశం ఏంది, చట్టసభల్లో పార్లమెంటులో మనం ఎన్నుకున్నటువంటి వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, సీఎం, ఎంపీలు, అదే మాదిరిగా వచ్చేసి పిఎం ఏం చేస్తున్నారు అంటే, ఏ నుంచి అంటే ఒక గ్రామీణ ప్రాంతం నుంచి ఢిల్లీలోని సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి సమాచారాన్ని కూడా మనం ఈ పదునైన చట్టంతో మనం ఉపయోగించి తెలుసుకోవచ్చు సోదరులారా. అదే మాదిరిగా మనము ఎపిసోడ్ వైడ్, ఇది మనకి ఎపిసోడ్ 1 వస్తుంది కాబట్టి ఇది మనం జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే, ఇంట్రడక్షన్, అంటే తొలిపరిచయం అని ఏ విధంగా అంటామో అలాంటిది. కాబట్టి మీరు అందరూ చూస్తూనే ఉండండి, అన్ఎంప్లాయ్మెంట్ సోషల్ డెమోక్రసీ ఎపిసోడ్ వైజ్గా మనకు వస్తుంది కాబట్టి, మనకు ప్రతి మొదటి ఎపిసోడ్ వస్తుంది కాబట్టి సమాచార హక్కు చట్టం గురించి మనం తెలుసుకుందాం అండి. ప్రజల చేతుల పదునైనటువంటి హక్కు సమాచార చట్టం. కాబట్టి ఈ పదునైనటువంటి హక్కు గురించి మనం ఒకసారి తెలుసుకుందాం అండి. ఈ చట్టంలో ఏం పొందుపరిచింది, ఎలాంటి విషయాలు మనము తెలుసుకోవాలి, ఎట్లా మనం అప్లికేషన్ చేయాలనే విషయాలు తెలుసుకుందాం అండి. ఏ సమస్య అయినా పర్లేదండి, మనకున్నటువంటి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఆ ఇబ్బందులతోటి, ఆ సమస్యలతోటి, ఆ సమస్య ఎందుకోసం వచ్చింది, ఆ సమస్య పరిష్కారం ఏ విధంగా చేసుకోవాలనే విషయాలపైన మనం ఈ సమాచార హక్కు చట్టంతో తెలుసుకుందాం అండి సోదరులారా. చూస్తూనే ఉండండి అన్ఎంప్లాయ్మెంట్ సోషల్ డెమోక్రసీ ఎపిసోడ్ 1, 2, 3 విధంగా వస్తుంది కాబట్టి ఇది ఎపిసోడ్ 1 అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఎపిసోడ్ 2లో కలుసుకుందాం, అప్పటి వరకు చూస్తూనే ఉండండి.